మీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ ప్రార్థనలో ముందుకు సాగటం ద్వారా ప్రభు అక్కడికి సిద్ధపడగలుగుతారు. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారా? దేవుడి కృపను బట్టి మీరు బాగుండాలని దినదినము దేవుని కృపయందు ప్రేమయందు వర్ధిల్లాలని దేవుని సన్నిధిలో ఎంతో భారముతో మీ కొరకు ప్రార్థన చేయటం అనేది జరుగుతుంది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, జరుగుతున్న కార్యాలన్నింటినీ మనం చూస్తూ ఉంటే ఖచ్చితంగా ప్రభు రాకడ త్వరగా వస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఏది ఏమైనా ప్రభు రాకడ కొరకు సిద్ధపడటానికి కోసమే ఈ యొక్క సమయాన్ని దేవుడు ఈ కృపాకాలాన్ని ప్రసాదించి ఉన్నాడు. ఈ కృపాకాలంలో కూడా ఏమాత్రం సిద్ధపడకుండా మీ సమయమంతా వృధా చేసుకొని విచ్చలవిడిగా జీవిస్తూ పాపపు ఊబిలో మీరు దొర్లుతూ మీ జీవితాన్ని నష్టపరుచుకుంటూ ఉంటే ఖచ్చితంగా మీరు నిత్య జీవానికి వారసులు కాకుండా మీ లైఫ్ లాంగ్ నిత్య నిత్యము నిత్య అగ్నిలో బాధపడాల్సిన పరిస్థితి మనకు ఏర్పడతాయి. కనుక మీరు దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపడాలి నేను అని ఆలోచనతో ముందుకు వెళ్ళాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఈ క్రమంలో యేసుప్రభు చెప్పిన ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. లూకా సువార్త 18:8 మనుష్య కుమారుడు వచ్చినప్పుడు దేవుడు ఈ భూమి మీద విశ్వాసాన్ని కనుగొనునా అనే మాట రాయబడి ఉంది. మనుష్య కుమారుడు వచ్చినప్పుడు విశ్వాసం కూడా, ప్రేమ ఎలా అయితే చల్లారిపోతుందో అలాగే విశ్వాసం కూడా చల్లారిపోతాయి, నిలువెచ్చగా అయిపోతాయని మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. అయితే విశ్వాసాన్ని చల్లారిచున్న కార్యాలు ఏంటి అని బైబిల్లో ఆలోచిస్తే అనేక విషయాలు కనపడుతుంది. కానీ తిమోతి పత్రికలో ఉన్న 1-2 విషయాల్ని జ్ఞాపకం చేయాలని ప్రేరేపించబడుతున్నాను. మొదటిగా విశ్వాసాన్ని చల్లారింపచేసే మొదటి కార్యం ఏంటంటే ధనాపేక్ష. ఈరోజు డబ్బు కోసం మనిషి ఏమైనా చేయటానికి తెగదంబులు చేసుకుంటున్నాడు. మొదటి తిమోతి పత్రిక 6:10 ధనాపేక్ష సమస్త కీడునకును మూలము, వాటిని కొందరు ఆశించి మరి విశ్వాసం నుండి తొలగిపోయారనే మాట మనకు కనపడుతుంది. అవును దేవుని బిడ్డలారా, ధనాపేక్ష వలననే కదా ఈరోజు ఎంతోమంది పడిపోతున్నారు. మనకు 3 ప్రధానమైన శత్రువులు ఉన్నారు. మొదటిగా దీన్ని ఏమంటామంటే 3G అంటాం. మొదటి జీ ఏంటంటే గర్ల్, అంటే వ్యభిచార పాపంలో పడిపోవటం. దానిలో మనం తప్పించుకుంటే 2 గోల్డ్, అదే ఈ ధనము ఈ డబ్బు ఇవంతా. 3G ఏంటంటే గ్లోరీ, అంటే గర్వం, తన్ను తానే గొప్ప చేసుకోవాలని చెప్పి అనుకోవటం. ఎప్పుడు చూసినా తన పొగడాలని, తన గొప్ప చేయాలని, తనపైన ఆధారపడాలని అనేక మంది కోరుకుంటారు. ఇది బిబ్లికల్గా కరెక్ట్ కానే కాదు. ఈరోజు మీరు విశ్వాసాన్ని కాపాడుకోవటానికి సిద్ధంగా ఉన్నారా? ఒకసారి ఆత్మ పరిశోధన చేసుకోండి. యేసు త్వరగా వచ్చే ఈ గడియలో మనం ఎంతో జాగ్రత్త పడాల్సిన వారమై ఉన్నాం. బైబిల్లో రాయబడింది లూకా సువార్త 21:34-36, కొన్నిటిని విడిచిపెట్టి ఎల్లప్పుడూ ప్రార్థనలో ఉండాలని బైబిల్లో రాయబడి ఉంది. కనుక దేవుని బిడ్డలారా, మీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ ప్రార్థనలో ముందుకు సాగటం ద్వారా ప్రభు అక్కడికి సిద్ధపడగలుగుతారు. ఈ మాటను దేవుడు దీవించిన గాక ఒక చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, శక్తి చేత కాదు, బలం చేత కాదు, ఆత్మ ధోరణి సమస్తం జరుగుతున్నారు ప్రభా. మమ్మల్ని క్షమించి మన్నించి అయా విశ్వాసం అనే శక్తి గల ఆయుధాన్ని మేము పోగొట్టకుండా అయా దాని ఒక షార్ప్నెస్ పోకుండా అయా తన్ని ధనాపేక్షకు దూరంగా ఉండే కృప దయచేయమని, ఆశీర్వదించమని, దీవించమని యేసు నామలు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం జెఫేనియా గ్రంథం 3:17. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.